సరిగ్గా నేటికి ఏడాది క్రితం అదే మార్చ్ ఇరవై రెండవ తేదీ అప్పటి వరకు రోడ్డులు అన్ని బాగా బిజీగా ఉన్న రోడ్డులు జన సంచారంతో నిత్యం రద్దీగా ఉన్న రోడ్డులు ఒకే ఒక్క మాటతో దేశం మొత్తం బోసిపోయింది రవాణా మరియు జనజీవనం స్తంభించింది ఆ రోజు గురించి తలుచుకుంటే ప్రజలు ఉలిక్కి పడుతున్నారు ఆ రోజు గురించి ఇప్పటికీ ప్రజలు తేరుకోలేదు ఇంతకీ ఆ రోజు ఏది అనుకుంటున్నారా అదే దేశంలో జనతా కర్ఫ్యూ విధించిన రోజు కరోనా వారియర్స్ కు సంఘీభావం ప్రకటించేందుకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండాలని సాయంత్రం సమయంలో చప్పట్లతో కరోనా వారియర్స్ కు సంఘీభావం తెలపాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు మోదీ పిలుపు మేరకు మార్చి ఇరవై రెండవ తేదీన దేశం మొత్తం ఇంటికే పరిమితమైంది జనతా కర్ఫ్యూ తర్వాత మార్చి ఇరవై ఐదు నుంచి ఇరవై మూడు రోజుల పాటు లాక్డౌన్ విధించారు ఆ తరువాత మే మూడు వరకు మరో పంతొమ్మిది రోజులు ఆ తరువాత మే నాలుగు నుంచి మే పదిహేడు వరకు మే పద్దెనిమిది నుంచి మే ముప్పై ఒకటి వరకు లాక్డౌన్ విధించారు జూన్ ఒకటి నుంచి అన్లాక్ ప్రక్రియ మొదలైంది ఈ లాక్డౌన్ విధించడం వలన కేసులు వేగంగా వ్యాప్తి చెందకుండా అడ్డుకట్ట వేయగలిగారు కానీ ఆర్థికంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది ఇప్పుడు దేశంలో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి కేసులు పెరుగుతుండటంతో మళ్లీ లాక్డౌన్ పెడతారనే ప్రచారం జరుగుతుంది ఈసారి లాక్డౌన్ విధిస్తే ప్రజలు ఆర్థికంగా మరింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది నడంలో ఎలాంటి సందేహం లేదు